క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ పోయిన బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వచ్చిన ప్రోగ్రాం చూసి కొంతమంది నాకు ఫోన్లు చేశారు. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మళ్ళా ఈ సమయంలో టీవీ దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఈ దినమున వాక్యం యిర్మీయా గ్రంథము 29:13 మనం ధ్యానంలోకి తీసుకుందాం. యిర్మీయా గ్రంథము 29:13, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. చిన్న ప్రార్థన. ప్రభువా, చదవబడిన లేఖనము చక్కగా ప్రజలకు బోధిస్తుంటున్నప్పుడు నన్ను మరుగుపరుచుకొని అనేక హృదయాలు నీ తట్టుకు తెప్పబడినట్లు నీ ఆత్మ ద్వారా నడిపించుకో. నా నోటికి నోరుగా ఉండు, నా నోటికి బోరగా ఉండు. ప్రభువా, వింటున్నటువంటి ప్రజలకు వినబుద్ధి పుట్టించు. యేసునామ నడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చూస్తుంటున్నటువంటి లేఖన భాగంలో పూర్ణ మనసుతో నన్ను వెతికితే నన్ను కనుగొంటారు. అది పూర్ణ మనసుతో నన్ను వెతికితే నన్ను కనుగొంటారు. కనుగొంటం అంటే ఏంటి అంటే ఆయనతో మాట్లాడడం లేక ప్రార్థనలో ఆయనతో ఏకీభవించడం ఇదన్నమాట. కనుక ఈ ప్రజలు ఏం చేశారు అని మళ్ళీ ఆలోచన చేస్తే దేవుణ్ణి పూర్ణ మనసుతో ఎదకపోవటము, ఆయన తట్టు తిరగకపోవటము, ఆయన చిత్తం కోసం కనిపెట్టకుండా ఉండడం ద్వారా ఆయన ఎన్నో నీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. తను సర్వము కూడా నీకు ఇచ్చి నిన్ను సంతోషపరచాలని దేవుడు చూస్తున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఓ దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన ఎంతగానో మనల్ని ఆదరిస్తూ మనం మాట వినకపోయినా ఆయన దినమెల్లా చాపి నీ వైపు చూస్తూ నా వైపుకు తిరగమంటున్నప్పుడు చాలామంది తిరగకుండా ఇంకా దూరస్తులుగా ఉండి దేవుడంటే లెక్కలేని పరిస్థితుల్లో యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. యెషయా గ్రంథము 1:5 చూస్తే, యెషయా గ్రంథము 1:5 చూస్తే అక్కడ ఉంటున్నటువంటి మాట, నిత్యము వారు తిరుగుబాటు చేయచ్చు మీరు ఇంకాను కొట్టబడుదురు. చాలు ప్రయత్న పిల్లలారా, సంపూర్ణ మనసుతో ఎదిగితే నేను మిమ్మల్ని కనుగొంటాను. మీకు కావాల్సినదేంటో నేను ఇస్తాను. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేళ్లతో మిమ్మల్ని నింపుతానని ప్రభువు చెబుతున్నాడు. అయితే మానవుడు ప్రభు మాట వినకుండా సృష్టికర్తను దూరపరిచి నాకు అన్నీ తెలుసు నేనే అనే పరిస్థితుల్లో మానవుడు కొంచెం బలహీనుడైపోతూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మామూలు ప్రేమ కాదు, అగా ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంటే ఆ ప్రేమను నువ్వు దూరపరుస్తూ ఈ పరిస్థితుల్లోకి వచ్చావు. ఏ పరిస్థితుల్లో కంటే అవును, ప్రియదేవుని పిల్లలారా, నిత్యము తిరుగుబాటు చేయుచు, ఇంకాను చేస్తున్నారట తిరుగుబాటు. ఇటు బాప్తిసం తీసుకొని బల్లలో చేయి వేస్తున్న వారు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా అన్యులుగా ఇంకా రక్షణ తీసుకోకుండా ఉంటున్నటువంటి వారు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. కొంచెం మనసుంటే, మంచి మనస్సాక్షితో కాస్త ఆగి ఆలోచన వచ్చి, చెవులుంటే వినుగాక, ప్రభు నీకు వినబుద్ధి పుట్టించునుగాక, ప్రభు నిన్ను ఆకర్షించునుగాక, నీ పక్షముగా అద్భుతాలు దేవుడు జరిగించునుగాక, నీ పక్షముగా నీ చుట్టూ ఉంటున్నటువంటి సకల బంధకాలు ప్రభు అయిన యేసుక్రీస్తు తెంచివేయునుగాక, ఆయన కృపలోను ఉండి అనేక మందికి మేలుకరముగా ఉండువుగాక. అంటే తిరుగుబాటు చేయకుండా, అది ఇప్పటి వరకు తిరుగుబాటు చేసి ఉన్న పరిస్థితుల్లో తిరుగుబాటు చేయవద్దు. దేవుని చిత్తం కోసం కనిపెట్టు,
దేవుని ప్రేమను కనిపెట్టు, దేవుని యొక్క జాలిని కనిపెట్టు. ప్రభు ఈరోజు కూడా నా పాదములకు రాయి తగలకుండా ఆయన చేతుని మీద నన్ను ఎత్తిపట్టుకుంటున్నాడు అనేటువంటి మంచి అవగాహన కలిగిన ఆలోచనతో, అవగాహన కలిగినటువంటి ఒక మంచి మనస్సాక్షితో దేవుని పిల్లలారా మీరు ఆలకించండి, మీరు ఆలకించి దేవుని వైపు మీ హృదయం తెప్పండి అని చెప్పాడు. పూర్ణ మనసుతో నన్ను వెదికితే కనుగొడితే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్తున్నాడు. అంటే మానవుడు తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను మాత్రం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, విడవకని ఎడల కృప చూపిస్తున్నాడు, ఆయన మహిమతో నిన్ను కప్పుతున్నాడు, ఆయన అభిషేక హస్తముతో నిన్ను ఆదరించబోతుంటున్నప్పుడు ఆయన హస్తం కిందకు రాలేకపోతున్నావు, ఆయన హస్తం కిందకు నువ్వు లోబడలేకపోతున్నావు. లోబడే ఒక మంచి ఆశీర్వాదం ఈ దినము నీకు ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు వినడం ద్వారా తప్పనిసరిగా ప్రభు నీతో మాట్లాడి నిన్ను బలపరచగలిగిన దేవుడుగా దేవునికి లోబడమని, దేవుని మాట విని విని నీవును నీ కుటుంబమును పిల్లలు పిల్లలు దీవించబడుదురుగాక అని నీతో మాట్లాడుతుంది. కనుక మూడో మాటగా కూడా తెలియజేస్తాను చూడండి. మూడో మాటగా కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండిరి, మునుపటి విషయములో అన్యులయి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. మునుపు అన్యులుగా అన్ని తెలిసి కూడా తెలియలేని పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు. ఇంకా చక్కగా చెప్తాడు, ఇంకొక మాట కూడా అక్కడ చాలా చక్కగా ఉంది. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు. సున్నతి అని అంటే కొంచెం మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. సున్నతి అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు సున్నతి పొందడం ద్వారా ఆ సున్నతి శరీరానికే సరిపోతుంది. ఆ సున్నతి శరీరానికి సరిపోతుంది. అందుకనే శరీర సంబంధమైన సున్నతి, శరీర సంబంధమైన రక్షణ. ఇప్పుడు ధర్మశాస్త్రానికి అడ్డంగా ఎవరు వచ్చారో? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఒక్క బలి ద్వారా ఆ సున్నతి ఆయన అర్థమై ఉంటుందనుకుంటున్నాను కదా. ఇక సున్నతి లేదు, ఇక యేసు ప్రభువే నీకోసం ఒక బలి ద్వారా అర్పణగా ఆయన శరీరాన్ని నీకు సిలువ మీద అర్పించాడు కాబట్టి ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి అన్యులు కాదు మీరు. ఇప్పుడు శరీర సంబంధమైన అన్యులు కారు మీరు. ఇప్పుడు ఖచ్చితమైన నీకును దేవునికి ఉన్న అడ్డుబండ ఆ సిలువ మీద ఆయన కొట్టివేసి నీకు రక్షణ ఇచ్చాడు. అందుకనే మునుపు అనే మాట వాడాడు కదా. ఎప్పుడంటది మునుపు? ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం వలన. అది క్రీస్తు రక్తం వలన ఆయన మనల్ని పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను ఏ పాపము లేకుండా ఆ పాపాన్ని అడ్డం లేకుండా చేశారు. అందుకని 13వ వచనాన్ని మనం చూస్తే అక్కడ, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తం వలన సమీపస్తులయ్యారు. తిరుగుబాటు చేసిన నీవు యేసు ప్రభు నీ కోసం సిలువ మీద మరణించడం ద్వారా ఇప్పుడు సమీపస్తులయ్యారు. దగ్గర బంధాన్ని దేవుడు చేసుకున్నాడు గనుక ఒక్కటే మాట, ప్రభు నీ కోసం నేను జీవిస్తానని చెప్తే చాలు, నీకు రక్షణ దొరికింది, నీకు పరలోకం దొరికింది, నీకు నిత్యత్వం దొరికింది, నిత్య మహిమ దొరికింది. ఆ నిత్యత్వంలో నీకు అవకాశం ఉంది. అందుకని నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. నమ్మి ఇంకా నువ్వు నమ్మకుండా బాప్తిసం తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నావు చూసావా? నువ్వు ఏ సంఘంలో ఉన్నా పర్వాలా, వాయిదాలు వేయమాక. ఈ ప్రసంగం విన్న నీవు బాప్తిసం తీసుకోవడానికి, నీ పాపములు ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, అవును బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందడానికి ట్రై చేయి. అందుకనే చెప్పేశాడు అపొస్తలుల కార్యాలు 2:38
చక్కగా చెప్తాడు. మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసము, బాప్తిసము తర్వాత పరిశుద్ధాత్మ, ఈ నాలుగు మెట్లు. మొదట మారు మనసు, రెండోది పాపక్షమాపణ, మూడోది బాప్తిసము, నాలుగోది పరిశుద్ధాత్మను పొందండి. యేసు ప్రభుని కోసం శిలువ మీద త్యాగం చేశాడు కాబట్టి ఈ విషయంలో మార్పు చెందిన నీవు నీ పాపములు ఒప్పుకో, విడిచిపెట్టు, బాప్తిసం తీసుకో, పరిశుద్ధాత్మను పొందు. నీ ఏ సంఘంలోకి వెళతావో ఆ సంఘములో మంచి సాక్షిగా నీవు జీవించటానికి పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేయునుగాక అని ప్రకటిస్తున్న ఈ మాట మీ హృదయాలకు దేవుడు ఆదరించునుగాక. ఏదేమైనా ఈ మంచి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితమే ఈ మాట అని నువ్వు అర్థం చేసుకుంటే తప్పనిసరిగా నీ భవిష్యత్తును బాగు చేసుకుంటా. అందుకనే మునుపు దూరస్తులుగా ఉన్న నీవు ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులై ఉన్నావు అనే అర్థము. కనుక దీనికి నాలుగో మాటను మీకు తెలియజేస్తాను. తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతి 2:26 ఆఖరి లైన్లో ఒక మాట ఉంటుంది. 2:26 2 తిమోతి అది అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. ఇంకొంచెం ముందుకు వెళదాం, కొంచెం ముందులైను ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించునవాడుగా ఉండవలేను. అంటే పౌలు గారు తిమోతికి రక్షించబడినటువంటి ఆ వ్యక్తికి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నువ్వు తిరుగుబాటు చేసే వాళ్ళకి ఏ మాటలు చెప్తావంటే ఎలాగుండాలంటారంటే సాత్వికముతోను సాధువుతోను. సాత్వికమంట రెండోది సాధువు కలిగినటువంటి రీతిలో కూడా. బా, ఏం చక్కగా ప్రభు పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలకు క్లియర్గా బోధిస్తున్నాడు. ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. పాస్టర్ గారు, నాకు సాత్వికం లేదండి, సాధుతత్వం లేదండి, రెండు నాలో లేవు, కఠినత్వం నాలో ఉంది, కఠినత్వం ఎక్కువగా పరిపాలన చేస్తుందంటే ఈ మాటలు విని ఏం తెచ్చుకోవాలి ఇప్పుడు? సాధువుగాను సాత్వికంగాను దేవుని చిత్తం కోసం కనిపెట్టమని ఈ టీవీలో నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువే వచ్చి నీతో మాట్లాడు, సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మీద నీ దృష్టి పెట్టు. వాక్యం మీద నీ దృష్టి ఉంటే ఆ వాక్యమే నిన్ను పట్టుకుంటుంది, ఆ వాక్యమే నీ జీవితానికి. అనారోగ్యం ఉందా? బలహీనతలు ఉన్నవా? చెప్పుకోలేని బాధలు ఉన్నవా? అది కూడా చెప్తున్నాను, వినడోయ్. చెప్పుకోలేని బాధలు గనక నీకున్నట్లయితే రహస్యమందున్న నీ తండ్రికి చెబితే ఆ రహస్యమందున్న తండ్రి నీకు కావలసిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు. భూలోకంలో నీ ఒక్కొక్కసారి నీ తల్లి నీ తండ్రులు కూడా సరిగా చూడు. తల్లిగా మిన్న తల్లి తండ్రిగా మిన్నగా ఉన్న ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. గనుక ఆయనకు లోబడు, ఆయన నీ మాట వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు చెప్పింది ఆయన చేస్తాడు. నాకు సాధుతత్వం రావడం లేదయ్యా, లేక నాకు సాత్వికం ఉండడం లేదు, తిరుగుబాటు చేస్తున్నానని నువ్వు అనుకుంటే ఆయన ఈ విషయం చెప్తున్నాడు. చక్కగా విషయాన్ని నాలుగో విషయం మాట్లాడుతున్నాను. మొదట అవును, మీరు పూర్ణ మనసుతో వెతికితే నన్ను కనుగొంటారు. రెండోదిగా చూస్తే అవును, వారు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్నటువంటి వీరు దేవుని వారికి ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే మునుపు శరీర విషయంలో అన్యజనులుగా ఉన్నారు. మునుపు శరీర విషయంలో అన్యులుగా ఉండి సున్నతి అనే దాని మీద పునాది గర్చుకున్నారు. అలాగాదు, ఇదిగో యేసుక్రీస్తు నీకోసం ఒక బలి ద్వారా నీకు రక్షణ దొరికిందని అవును మునుపు మీరు చక్కగా చెప్పేశాడు.
ఇప్పుడైతే క్రీస్తులో మీరు సమీపస్తులై ఉన్నారు అయితే రక్షించబడిన నీవు ఎలా ఉండాలి అంటే కదా సాత్వికం ఉండాలి సాధుత్వం ఉండాలి దేవుని చిత్తం కోసం నువ్వు కనిపెట్టాలట ఈ మాటలో మంచిది వింటున్న నీవు కొంచెం ఆగి ఆలోచన చేసుకో దేనికి ఒకాల సాధుత్వం లేదేమో లేక కొంచెం నిబ్రం కలిగిన మనసు లేదేమో కోపం ఉందేమో అసూయ ఉందేమో లేక ఇతరులను హింసించే ఆలోచన నీకుందేమో అలాంటి ఆలోచనలు ఇప్పుడు తగ్గించుకోవటం మంచిది అదే చెప్తున్నాడు పౌలు గారు తన ప్రియకుమారుడటువంటి తిమోతికి చెప్పిన మాట సాత్వికముతోనూ సాధువుతోనూ సాత్వికముతో సాధువుగా అంటే మంచి ప్రవక్తను కలిగిన రీతిలో ఉండాలని చెబుతూ ఇంకా ఏం చెప్పాడంటే ప్రార్థనలో కసువార్తలో 14:33లో చెప్తాడు చక్కగా యేసు ప్రభు కొంచెం 14:33వ వచనము ఆ ప్రకారముగా మీలో తనకు కలిగినదంతయు తనకు కలిగిన దానిలో విడిచిపెట్టనివాడు అది చాలు నీకు ఏం కలిగిందో ఏదైతే నీకుందో విడిచిపెట్టకుండా ఇంకా దేవుడంటే భయం లేకుండా ఉంటున్నావో నా శిష్యుడువు కాదు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా బలలో చేయి వేసినా నువ్వు దేవునితో నడుస్తున్నానని చెప్పినా కానీ నా శిష్యుడు కాలేవు అందుకని 25వ వచనం కూడా చక్కగా మాట్లాడతాడు చూడండి 25వ వచనము బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళిరి చూచినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తన ప్రాణమును ఇదంతా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాదు తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా సమయం వస్తే విడిచిపెట్టాలి ఎవరి కోసం దేవుని కోసం అలా పెట్టకపోతే నా శిష్యుడు కాదు మళ్ళా కిందకు వచ్చిన మళ్ళీ ఇంకా చక్కగా ఇచ్చాడు చాలా చక్కగా రేధన్ పిల్లలారా మరి ఎవడైనాను నా సిలువను మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు సిలువను వెంబడించటం అంటే శ్రమ అయినా నిందలైనా అవమానాలైనా భయంకరమైనటువంటి పరిస్థితులు నీ మీదకు వచ్చిన ఆ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి నేను ఎలా నడిచానో అలా నడవకపోతే నా శిష్యుడు కాదు అని కూడా చెప్పగలిగిన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మరి బోధిస్తున్నాడు ఒకటి అన్నదమ్ములని అక్కజల్లని తల్లిదండ్రులని విడవాలి రెండోది నా సిలువను ఎత్తుకొని కరెక్ట్గా మైకపోతే నా శిష్యుడు కాదు అన్నాడు చూడండి ఎంత చక్కగా మనకి విషయాలు ఎన్నో చెప్పొచ్చు టైం లేదు మరి కనుక చాలా చక్కని విషయాలు మనం నేర్చుకోవాలి అంటే ఇందాక చెప్పాను సాధువును రెండోది సాత్వికమును అవన్నీ కూడా నేను ఎలా నడుచుకున్నానో అలా నడుచుకుంటేనే కానీ నాకు మీరు శిష్యులు అవుతారు నేను అలా ఎలాగ దేవుని చిత్తాన్ని తండ్రి చెప్పినట్లుగా నేను చేశానో తండ్రి చెప్పినట్లు నేను చేశాను అలాగ తండ్రి నన్ను మెచ్చుకున్నాడు అలాగే నేను చెప్పినట్లు మీరు చేస్తే నేను మెచ్చుకొని తండ్రితో మీ విషయం చెప్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు మంచిది ఈరోజున ప్రియ దేవుని పిల్లలారా దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నటువంటి దేవుని పిల్లలారా వాక్యంతోనే ప్రభు నీతో మాట్లాడాడు ఈ వాక్యమే నీ శరీరంలోకి కండరాల్లోకి మూలుగులలోకి వెళ్ళి స్వస్థత కూడా ఇస్తుంది ఎందుకంటే వాక్కు పంపి వారిని నేను బాగు చేస్తాను చెప్పిన దేవుడు నువ్వు కరెక్ట్గా కూర్చొని వింటే జబ్బుల్లో ఉన్నా కానీ దురాత్మల బట్టి ఉన్నా కానీ దుష్టశక్తుల బట్టి ఉన్నా కానీ ఈ వాక్యం వారి హృదయంలోకి వెళ్ళిపోయి హృదయంలో నుంచి శరీరంలోకి వెళ్ళిపోయి శరీరంలో ఉన్న సకల బలహీనతలను తొలగించే దేవుడు అందుకని వినుట ద్వారా విశ్వాసము అందుకనే వినుట ద్వారా విశ్వాసం విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తావు గనుక కొంచెం ఆగి ఆలోచన చేసి దేవుని వైపు చూడు మంచిదే టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నావు
చూస్తున్న నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులను విడవాలట, అక్క చెల్లెలను అన్నదమ్ములైనా విడవని వాడు నా శిష్యుడు కాదు. సందర్భాన్ని బట్టి అందరినీ విడవాలి. బైబిల్లోనే గుడ్డివాడు తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టేశాడు. ఆ వ్యక్తి ఆ పక్కనికి వెళ్ళి కూర్చున్నాడు. యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇది అందరినీ విడిచిపెట్టాడు ఆ గుడ్డివాడు. యోహాన్ సువార్త 9:35 నుంచి చదువుకోండి. తర్వాత ప్రియదిన పిల్లారా, వాళ్ళందరూ వెలివేశారు, తల్లిదండ్రులతో సహా వెలివేశారు ఆ గుడ్డివాడిని. గుడ్డివాడు పక్కన కూర్చున్నాడు. ఆ గుడ్డివాడి దగ్గరికి ప్రభు వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవుని విషయంలో ఉంటావో, ప్రభు నీ పక్కకు వచ్చి కూర్చుంటాడు. ప్రభు నీతో ఉంటాడు. ఏ తెగులు వచ్చినా నీ గుడారంలో నీకు సమీపించదు. ఏ కీడు వచ్చినా దేవుడే ఆ కీడులన్నీ తప్పిస్తాడు. ఈ సత్యం నేర్చుకొని ప్రభు వైపు చూడు. అలాగా గుడ్డివాడు దేవుని లోబడ్డాడు. ఆ గుడ్డివాడు దేవుని చిత్తాన్ని ఎరిగాడు. ఆ గుడ్డివాడి పక్కన ప్రభు కూర్చున్నాడు. ఈరోజు వింటున్న నీ ప్రక్కనే ప్రభు కూర్చున్నాడు. నీ ప్రక్కనే వింటున్న ఆయన నీతో ముచ్చటిస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న ఆ బలహీనతలన్నీ తొలగిస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, ఈ బుధవారం రాత్రి 7 గంటలకి వచ్చి కూర్చో, చక్కగా విను, చక్కగా విని గ్రహించు, వాక్యం గ్రహించు. నీ చుట్టూ ఉన్న కనబడని ప్రతి బలహీనతను కూడా దేవుడు ఆయన దయపరుస్తాడు. కనుక అర్థం చేసుకో ప్రియ దేవుని పిల్లలారా, ఎంత మంచివాళ్ళో మీరు. టీవీ దగ్గర కూర్చొని దేవుని మాట వింటూ, ఇదిగో నేను ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, సేవకుల్లో నుండి మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నా హృదయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారని విశ్వాసం నీకుంటే, ఆ విశ్వాసమే ఎలాంటి కార్యాలైనా సరే, చెప్పుకోలేని బాధలైనా సరే, ఆ బాధలు తీసివేసేసే దేవుడు. ఈ రోజున నీ ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. అటు ఇటు చూడొద్దు, దేవుని వైపే చూడు. నిజమే, నేను ఆయన శిష్యుడిగా ఉండడానికి ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ధారణలోకి వస్తాను. బ్రతుకుటైతే క్రీస్తుగా నేను జీవిస్తాను, చావైతే నాకు మేలుగా జీవిస్తాను అనే ఒక ఆలోచనకు నువ్వు వస్తే, ఒక ఆలోచనకు నువ్వు వస్తే, ఆ ఆలోచనే నీ లైఫ్ను దేవుడు బాగు చేస్తాడు. ఆ ఆలోచనే లైఫ్ను బాగు చేస్తాడు. ఆ ఆలోచనే నీ జీవితానికి ఒక మెట్టు చేస్తాడు. ఆ ఆలోచనే నీ భవిష్యత్తుకు పెద్ద పునాది, బండ మీద కట్టబడిన ఇల్లుగా, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన రీతిగా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎంత మంచి దేవుడు! అలాంటి మంచి దేవునికి లోబడతావా? లోబడితే మోకరించు. ప్రార్థన చేస్తాను. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి క్యూడైనా, ఎలాంటి ఏదైనా సరే ప్రభువుకు చెప్పుకో. నేను ప్రార్థన చేస్తుంటున్నాను, నువ్వు కూడా ఏకీభవించి ప్రభువుకు చెప్పు. ఆయన సిలువు వైపు చూడు, ఆయన సిలువ నీ వైపు చూస్తాడు. అదిగో ఎలాంటి కీడులైనా ప్రభు తొలగిస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. మోకరించిన నీవు, నీ యొక్క పరిస్థితులు, అది చిన్నది కానీ పెద్దది కానీ, ప్రభుకి మనస్ఫూర్తిగా మనసు విప్పి చెప్పు. ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఇంతవరకు కూడా నీ పిల్లలు టీవీ దగ్గర కూర్చొని నీ మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తుంటున్నాను. వినుట ద్వారా విశ్వాసం అన్నావు. వారిలో ఆ విశ్వాసాన్ని ఉంచి ఆ స్థలములో వారు ఏ ఔషధులతో కూర్చున్నారో, వారి శరీర రీతిలో ప్రభువా స్వస్థత లేదా? ఇప్పుడే మీరు సిలువలో కార్చిన రక్తాన్ని వారి శరీరాల్లోనూ, కండరాల్లోనూ, మూలుగులలోనూ విభజించినంతవరకు దూర్చి వారికి స్వస్థత దయచే. మీరే చెప్పారు కదా, వాక్కు పంపి వారిని బాగు చేయి. అవును, వాక్కు పంపి వారి శరీరంలో, కండరాల్లో, మూలుగులలో శక్తిని, బలమును, ఆరోగ్యం ఇవ్వండి. తిరిగి వారి చుట్టూ ఉన్న కనబడని శీకడ శక్తులు, మంత్రశక్తులు, శాతపడి శక్తులు ఏవి ఉన్నా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో బయటికి పొమని ఆజ్ఞాపిస్తున్నాను. మీ రక్తంతో ముట్టండి, మీ మహిమతో ప్రభువ వారిని కప్పమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అయా చెప్పుకోలేని బాధలతో ప్రభువ, అయా రహస్యముగా నీకు చెప్పుకున్నవి అవి కూడా నా తండ్రి యేసు క్రీస్తు నామములో వారికి మేలుకరముగా మార్చమని
ప్రార్థిస్తున్నా. ఆర్థిక ఇబ్బందుల్లో ఎంతమంది ఉన్నారు, ఆర్థికము లేకుండా ఉన్నట్లు ధన సహాయం దయచి ఆకాశ వాక్యుల విప్పు పట్టజాముల దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇంకా రక్షణ లేక ఇదిగో వాయిదాలు వేస్తున్నారా, వారు నీ ప్రజలు రక్షణ పొందడానికి సహాయించి. పేతురు ప్రసంగములో ప్రభువ ఇదిగో అపొస్తలుల 2:38 ప్రభువ మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, బాప్తిసం తీసుకో, పరిశుద్ధాత్మను పొందమని చెప్పారు. అలాగ ప్రభువ ఎంతమంది బాప్తిసాలు తీసుకోకుండా సంఘాల్లో ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు, వారు బాప్తిసాలు తీసుకున్నట్లు ఈ ప్రార్థన వారికి దీవెనకరముగా మార్చండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి ప్రభువ, వివాహాలు లేని వారికి వివాహాలు దయచేయి. ఇదిగో ఏ పరిస్థితుల్లో సమాధానాలు లేవో నాన్న, వారికి సమాధానకర్తగా నువ్వు ఉండి వారిని సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను. ఏదేమైనా ఇంతవరకు ప్రభువ మీరు నీ పిల్లలకు తోడుగా ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ, వారి పిల్లల పిల్లల పిల్లలను మీరు దీవించండి. దీవిస్తున్నందుకు స్తుతిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నందుకు స్తుతిస్తున్నాను, వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసినందుకు స్తుతిస్తూ యేసునామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సహవాసం ఆ టీవీ దగ్గర నీ మాటలు వినండి. కుటుంబాల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు మనవి, మీకేమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు ప్రార్థన చేయండి. మీకోసం బాధ్యత తీసుకొని మీకు మేలు కలిగేంతగా మరి ఉపవాస ప్రార్థనలో చేస్తాము. దాని ద్వారా మీకు అనేకమైన మేళ్ళు దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.